మా పార్టీ బి ఫార్ముల మీద గెలిచిన వ్యక్తులను మీరు ప్రలోభాలు పెట్టి మీరు మీ అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి ప్రలోభాలు పెట్టి మీరు చేస్తూ ఉన్నది ఏమిటంటే, ఆయన నోటీస్ ఇచ్చింది స్పీకర్ గారిని రిమూవ్ చేయడానిక, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి పారిపోతున్నటువంటి ఎమ్మెల్యేస్ గురించి డిస్కస్ చేయడానిక ముందు క్లారిఫై చేయాలి అధ్యక్ష. ఏంచేతంటే వాళ్ళ ఎమ్మెల్యేస్ని కాపాడుకోవడానికి నోటీస్ ఇవ్వడానికి ఇక్కడ ఏ రూలు కూడా లేదు అధ్యక్ష. ఆయన ఏదైనా ఉంటే బయట చెప్పుకోవాలి, బయట కాపలగాసుకోవాలి, బయట తాళం వేసుకోవాలి, ఇంటికి ఏదైనా ఉంటే ఉంటుంది తప్ప మరి దానికి వాళ్ళ ఎమ్మెల్యేస్ చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ అది కాదు అధ్యక్ష. ఇక్కడ ఒక నోటీసు స్పీకర్ గారిని రిమూవ్ చేస్తూ నోటీస్ ఇచ్చారు, దాని గురించి మాట్లాడితే మాట్లాడండి మీరు, అంతేగా మిగతా మాట్లాడటానికి మీకు అర్హత కూడా లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ సో ఇర్రెలవెంట్ ఇష్యూస్ ఇక్కడ అలౌ చేయడానికి కుదరదు అధ్యక్ష. యాంటీ డిఫెక్షన్ లాను మనం ఎందుకు తీసుకొచ్చాము అని అంటే, మనము ఈ అధికారంలో ఉన్న పార్టీలు ఏదైతే ఉంటాయో వాళ్ళు చేస్తూ ఉన్న అనైతిక ప్రాక్టీసు, దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, డబ్బులు విచ్చలవిడిగా వాళ్ళు ఖర్చు చేసి ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేయడం, వీటిని అరికట్టడం కోసమని చెప్పి అది స్ఫూర్తి ఇవ్వాలేమో. ఇదే చట్టసభలో ఉన్న మనము ఆ స్ఫూర్తిని పక్కన పెట్టి ఇవాళ మనమే కాపాడవలసిన స్థానంలో ఉన్న మనమే, ఇవాళ కాపాడవలసిన స్థానంలో ఉన్న మీరే అవే నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తూ ఉంటే నిజంగా డెమోక్రసీ ఉందా లేదా అని చెప్పి సిగ్గుతో తలంచుకోవాలి అందరం కూడా. అధ్యక్ష, నేను ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో ఉన్నప్పుడు రెండు గుణాలు ఉండాలి ఎవరికైనా, ఒకటి క్యారెక్టర్, రెండు క్రెడిబిలిటీ. క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే సొంత అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ చంద్రబాబు. గౌరవ సభ్యులు చెప్తున్నారు మా పార్టీ మీద ఎన్నుకున్నారు, మా పార్టీ గుర్తు మీద ఎన్నుకోబడ్డారు అంటారు. అయితే వాళ్ళు ఎందుకు పోతున్నారో మీ గుండెల మీద చేసి చెప్పండి. అసలు వాళ్ళు ఎందుకు పోతున్నారు అనేటువంటి మీ గుండెల మీద చేసి చెప్పండి. వాళ్ళు పోవటానికి కారణాలేంటి చెప్పండి, లేకపోతే వాళ్ళు పార్టీ మారుతారన్నారు కదా, పార్టీ మారడానికి కారణాలేంటి మీరు చెప్పాలి. అధ్యక్ష, అవన్నీ కూడా ప్రక్కన అధ్యక్ష. ఐ వాంట్ దట్ దిస్ నోటీస్ హ్యాస్ టు బి టేకెన్ నౌ ఇట్ సెల్ఫ్. ఐ వాంట్ రూలింగ్ ఆన్ దట్. ఐ వాంట్ డిసిషన్ ఫ్రమ్ ద స్పీకర్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అప్ ఆర్ నాట్. మిగతా విషయాలు మాట్లాడదాం అధ్యక్ష.